హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో చెన్నై వచ్చామంటే మరి ఇంకా హోమ్ టూర్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాం. డ్రెస్ మార్చుకోవడానికి కూడా టైం దొరకట్లేదు అనమాట. ఎస్, ఈరోజు నేను ఒక లెజెండరీ యాక్ట్రెస్ దగ్గరికి వచ్చాం. బట్ మీకు తెలుసు, ఈ షో కూడా లెజెండరీ యాక్ట్రెస్ విత్ దిర్ అవార్డ్స్ రివార్డ్స్ అనమాట. ఇండస్ట్రీలో ఉన్న అప్పటి హీరోయిన్స్ ఎంతగా విజయం సాధించారో మనందరికీ తెలిసిందే. సో రాజశ్రీ గారి దగ్గర నుంచి, కృష్ణకుమార్ దగ్గర నుంచి, అండ్ మనకి షౌకర్ జానకి గారు, వానశ్రీ గారు, శారద గారు, జమున గారు, ఇలాంటి అందరి హోమ్ టూర్స్ చూపించాం. బట్ ఈరోజు మనం ఒక లెజెండరీ యాక్ట్రెస్ అండ్ లెజెండరీ హీరోయిన్, ఎవర్గ్రీన్ బ్యూటీ అని చెప్పుకోవచ్చు కూడా. షీఈస్ నన్ దాన్ గ్రేట్ హీరోయిన్ షౌకర్ జానకి అమ్మ. సో షౌకర్ జానకి అమ్మ గురించి చెప్పనక్కర్లేదన్నమాట. ఎక్కడో 1930s రాజమండ్రిలో పుట్టి ఒక స్టేజ్ ఆర్టిస్ట్గా, ఒక డ్రామా ఆర్టిస్ట్గా అండ్ ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా తన కెరీర్ని స్టార్ట్ చేసి అండ్ ఆల్మోస్ట్ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన చాలా తక్కువ టైంలోనే ఎక్కువ సినిమాలు తీసిన ఒక హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. అండ్ దాదాపు 600 సినిమాలు తీయటమే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళం అండ్ తమిళ సినిమాలలో యాక్ట్ చేసిన ఒక హీరోయిన్. అండ్ ఫస్ట్ సినిమా 1950 షావుకార్తో తన కెరీర్ స్టార్ట్ అయింది. సో ఆ రోజుల్లో ఉన్న ఆర్టిస్టులకి బై లక్ అని చెప్పుకోవచ్చు ఫస్ట్ సినిమానే ఇంటి పేరుగా మారిపోతుంది. సో శంకర్ మంచి జానకి కాస్త కూడా షావుకార్ జానకిగా మారిపోయారు. అలా చూసుకుంటే 1950 నుంచి 2022 వరకు కూడా తను యాక్ట్ చేస్తూనే ఉన్నారు. దాదాపు 70 సినిమా కెరీర్ అని చెప్పుకోవచ్చు తనది. ఎన్నో విజయవంతమైన సినిమాలు చేయటమే కాకుండా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకొని తనదైన స్టైల్లో, తనదైన డైలాగ్ డెలివరీతో 1950 మనకి ఇప్పటికీ బాగా గుర్తుంటుంది. షావుకార్ సినిమా సుబ్బులు క్యారెక్టర్ అనేది ఎవర్గ్రీన్ క్యారెక్టర్ తనది. ఎన్నో సినిమాలు, అద్భుతమైన చిత్రాలు చేయటమే కాకుండా అండ్ ఆ తర్వాత తరం వచ్చిన నాగార్జున గారు, వెంకటేష్ గారు, చిరంజీవి గారు అండ్ బాలకృష్ణ గారు, ఆ నెక్స్ట్ జనరేషన్ వచ్చిన వాళ్ళతో కూడా యాక్ట్ చేశారు. అండ్ ఒకసారి షావుకార్ జానకి అమ్మని పలకరిద్దాం. ఎందుకంటే ఈరోజు స్పెషల్గా షావుకార్ జానకి అమ్మ గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఆమెకు రీసెంట్గా పద్మశ్రీ వచ్చిందనమాట. సో పద్మశ్రీ చాలా లేటుగా వచ్చిందని చెప్పుకోవచ్చు ఆమెకి. అయినప్పటికి కూడా ఏ రోజు కూడా నేను అవార్డ్స్ కోసం పోరాడలేదు, నాకు వచ్చిన అవార్డు నేను తీసుకున్నాను, నాకు వచ్చిన సినిమాలు నేను యాక్ట్ చేశాను, నాకు ఎలా ఇష్టమో అలానే ఇండస్ట్రీలో ఒదిగి ఉన్నాను తప్పితే ఏ రోజు కూడా ఎవరితో ఫైటింగ్ లేదు, ఎవరితో కూడా నేను భేషజాలు పెట్టుకోలేదు, చాలా హ్యాపీ లైఫ్ అనుభవించాను. కృష్ణకుమారి గారు మనందరికీ తెలుసు. కృష్ణకుమారి గారు, షావుకార్ జానకి గారు ఇద్దరు సొంత అక్క చెల్లెళ్ళు. అండ్ షావుకార్ జానకి అమ్మ కొన్ని అవార్డ్స్ రివార్డ్స్ అనేవి ఇక్కడ మన చెన్నైలో వాళ్ళ గెస్ట్ హౌస్లో ఉన్నాయని చెప్పారు. అండ్ ఆమె బేసికల్గా బెంగళూరులో ఉంటున్నారు కాబట్టి చెన్నైలో ఇది ఆమె హోమ్ టూర్. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, షావుకార్స్ గోల్డెన్ షాజాన్ బర్న్. అంటే ఈ ఇది వచ్చేసరికి ఇంతకుముందు ఒక 10,000 ఉండే ఒక హౌస్ అనమాట. ఇదే ఇంట్లో చాలా షూటింగ్లు జరిగాయి ఆ రోజుల్లో. చాలా పెద్ద హౌస్ కనపడుతుంది కదా, ఇక్కడి నుంచి అక్కడికి ఒక 2 ఉంది షావుకార్ జానకి అమ్మ ఇల్లు ఇక్కడ. సో ఈ పెద్ద హౌస్ని తర్వాత ఇలా మార్పిచ్చేసుకున్నారనమాట. అండ్ తర్వాత తను ఇక్కడికి వచ్చినప్పుడు ఉండటానికి తన గెస్ట్ హౌస్ పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ ఎక్కువ తను ఇక్కడే ఉంటారు వచ్చినప్పుడు. అండ్ 2 ఎకరాల పైన ఉన్న ఈ ఇంటిని చాలా సినిమాల్లో చూసుంటాం మన, పాత సినిమాల్లో, షావుకార్ జానకి అమ్మ సినిమాలలో. సరే, పైకి వెళ్దాం, అమ్మతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆమె సాధించిన అచీవ్మెంట్స్ అండ్ పద్మశ్రీ వచ్చిన తర్వాత తను ఎలా ఫీల్ అవుతున్నారు, అట్ ది సేమ్ టైం సినిమాల గురించి, ఫ్యామిలీ గురించి అండ్ తనతో వర్క్ చేసిన టెక్నీషియన్స్ గురించి, ఆర్టిస్టుల గురించి తన మాటలో తెలుసుకోవాలంటే మరి షావుకార్ జానకి అమ్మ మాటలో తెలుసుకోవాలి. సో లోపలికి వెళ్దాం ఒకసారి. సో షావుకార్ జానకి అమ్మ గారి ఇంటి లోపలికి వచ్చాము. రాగానే ఇక్కడ వినాయకుడిని పెట్టేశారు అమ్మ. అండ్ తనకి చాలా ఇష్టం పుట్టపర్తి సాయిబాబా గారు, అమ్మ భక్తురాలని చెప్పుకోవచ్చు కూడా. ఒకసారి ప్లాన్ చేసుకుంటే మనకి రీసెంట్గా పద్మశ్రీ వచ్చిందని చెప్పాం కదా అమ్మకి, ఇక్కడ ఉంది పద్మశ్రీ వచ్చింది. సో షావుకార్ జానకి అమ్మ గారి గురించి కొంత దీంట్లో ఇచ్చారనమాట. అండ్ రీసెంట్గా ఆమె ఢిల్లీ వెళ్ళి పద్మశ్రీ తీసుకొని వచ్చారు. సో వాట్ ఎ గ్రేట్ మూమెంట్. ఎవ్రీ లైఫ్లో అయినా కానీ ఏం సక్సెస్ అయిన తర్వాత ఇలాంటివన్నీ మెమరబుల్ మూమెంట్స్ అని చెప్పుకోవచ్చు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, దాదాసాహెబ్ పాల్కే అవార్డ్, భారతరత్న ఇలాంటివి మనిషి జీవితంలో ఎప్పుడు కూడా వాళ్ళ మెమరీస్ అనమాట ఇవన్నీ కూడా. సో అలాంటి అవార్డ్స్ తీసుకోవడం చాలా గ్రేట్. ఎంత అచీవ్ అయితే ఆమెకు పద్మశ్రీ ఇచ్చారు అర్థమవుతుంది. సో మన రాష్ట్రపతి గారు, కోవింద్ గారు చేతుల మీదుగా అమ్మ తీసుకున్నారనమాట. ఎస్, కొన్ని బ్యూటిఫుల్ మెమరీస్ అనేవి అమ్మ ఇంట్లో అలానే ఉన్నాయి.
ఒక్కసారి నేను ఆమె వికీపీడియాలో చూస్తే నిజంగా అసలు నాకైతే అమేజింగ్ అనిపించింది అనమాట. 1950లో కెరీర్ స్టార్ట్ చేస్తే 2021 వరకు కూడా యాక్ట్ చేస్తున్నారు. అంటే 71 సంవత్సరాల నుంచి యాక్ట్ చేస్తున్న ఏకైక నటి అని చెప్పుకోవచ్చామని. సో 1950లో షౌకర్ జానకి షౌకర్ సినిమాతో ఎంట్రీ ఇస్తే 2001 అన్నీ మంచి శకునాలే తెలుగు పిక్చర్లోనే యాక్ట్ చేశారనమాట. అండ్ తమిళ్లో చాలా చేశారు, తెలుగులో కూడా మనకి బాబు బంగారం, సౌఖ్యం, కంచే, ఎవడే సుబ్రహ్మణ్యం ఇలా చాలా సినిమాలు చేశారు. తమిళ్లో కూడా తంబి, బిక్షోత్ ఇలా చాలా సినిమాలు. ఇలా చెప్పుకుంటూ పోతే 71 సంవత్సరం ఆపకుండా నాన్ స్టాప్గా యాక్ట్ చేస్తున్న ఏకైక నటీమణి అని చెప్పుకోవచ్చు షౌకర్ జానకి గారిని. గార్డెనింగ్ కూడా చాలా అద్భుతంగా పెట్టుకున్నారు ఇక్కడ ఆమె. సో పీస్ ఆఫ్ మైండ్ అనమాట. మిడిల్ ఫ్లోర్లో బాగా నీట్గా ఉంది షౌకర్ జానకి హౌస్.